హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డార్క్ వాటర్ ఈ సినిమా వన్లైన్ అయితే చెప్పాను కానీ ఈ సినిమా గురించి రెండే రెండు ముక్కలు చెప్తాను ఈ సినిమా లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు బట్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పంతొమ్మిది వందల లో చూపిస్తారు అది కూడా మన కథలో హీరోయిన్ ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్ సో హీరోయిన్ ఏంటంటే చక్కగా స్కూల్ కి వెళ్తుంది అందరి పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు ఆ పిల్లలు వాళ్ళ వచ్చి తీసుకెళ్తారు బట్ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం రాదు దాంతో ఈ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో టీచర్ వచ్చి నీకు తెలుసు మీ అమ్మ ఇప్పుడు లేట్ గా వస్తుంది కదా వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పేసి హీరోయిన్ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది సో హీరోయిన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సో బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తనని పెద్దగా పట్టించుకోదు కట్ చేస్తే రెండు వేల ఐదులో లో సినిమా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన కథలో హీరోయిన్ పెరిగి పెద్ద అవుతుంది తన చిన్నతనంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో తన పెద్ద తర్వాత కూడా అదే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది హీరోయిన్ ఒక లాయర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది అనమాట ఏంటంటే తన భర్తకి గొడవలైపోయి విడాకులు తీసుకుంటారు కాకపోతే వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు ఎవరి దగ్గర ఉండాలని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు దాంతో వీళ్ళిద్దరికి కలిసి ఒక లాయర్ దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత ఆ లాయర్ గారితో హీరోయిన్ చెప్తుంది అనమాట సో నా కూతురు నా దగ్గర ఉంటుంది మేమిద్దరు విడాకులు తీసుకుంటే నా కూతురుతో ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పి అంటే హీరోయిన్ భర్త ఏమంటాడంటే నా కూతురుని తను బాగా చూసుకోలేదు ఎందుకంటే నాకు సిటీలో ఇల్లు ఉంది చక్కగా నా కూతుర్ని బడికి పంపించుకుంటాను హ్యాపీగా చూసుకుంటాను చెప్పి అంటాడు కానీ హీరోయిన్ మాత్రం సిటీకి అవుట్ స్కర్ట్స్ లోకి ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత నా కూతురు ఎన్ని ఇబ్బందులు పడుతుందని చెప్పేసి హీరో అంటాడు అంటే హీరోయిన్ బర్త్ హీరో సో హీరోయిన్ ఏమంటుందంటే నీ కూతురు ఇప్పుడు గుర్తొచ్చిందా కనీసం కూతురు బర్త్ ఇంట్లో ఉండాలని సెన్స్ కూడా నీకు లేదు కూతురు ఉందనే కానీ నీకు ఎప్పుడైనా సరే కూతురుతో ప్రేమగా ఉన్నావు అని చెప్పి హీరో కూడా కోపం వస్తుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు వాదించుకున్న తర్వాత సరే మా నిర్ణయం తర్వాత చెప్తా అని చెప్పేసి లాయర్లు అక్కడి నుంచి వెళ్ళమంటారు సో ఈ ప్రాసెస్ లో హీరో ఏమంటాడంటే నువ్వు ఎన్ని చెప్పినా సరే మన కూతురుని సరిగా చూసుకోలేవు నేనే చక్కగా చూసుకుంటా నా దగ్గర వదిలిపెట్టాను చెప్పి అంటే హీరోయిన్ మాత్రం నేను వదిలి చెప్పి అంటుంది సో బేసికల్ గా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేక తను ఒంటరిగా బతికిందనమాట తన కూతురు కూడా అదే గది బట్టాలని చెప్పేసి తన కూతురుని నేనే దగ్గరుండి నాకు ఏదైతే దక్కలేదో నా కూతురికి అది దక్కేలా చేస్తానని చెప్పేసి హీరోయిన్ ను పట్టుబడుతుంది ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని సిటీకి దూరంగా ఉన్న ఒక ఏరియాలో ఒక ఫ్లాట్ ఉంటుందన్నమాట దాన్ని హీరోయిన్ రెంట్కి తీసుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది డైరెక్ట్ గా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది వెళ్తే అక్కడ బ్రోకర్ రెడీగా వేట్ చేస్తుంటాడనమాట సో హీరోయిన్ చూసిన తర్వాత రండి మేడం రండి మీలాగే ఇంకొకళ్ళు వచ్చారు కాకపోతే వాళ్ళకన్నా మీరు ముందు వచ్చారు కాబట్టి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మీకే రెడీగా ఉందని చెప్పేసి హీరోయిన్ ను లోపలి తీసుకెళ్తాడు సో బేసికల్ గా హీరోయిన్ షాక్ అయిపోతుంది ఎందుకంటే న్యూస్ పేపర్ లో యాడ్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా చండాలంగా ఉంటుంది అనమాట సో దాంతో హీరోయిన్ కూడా లేక సరే అపార్ట్మెంట్ ఇలా ఏడిచింది కానీ కనీసం రూమ్ అన్న బాగుంటే బాగుండని చెప్పేసి లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో మెయింటెనెన్స్ మ్యాన్ ఉంటాడు అనమాట సో వెంటనే ఈ బ్రోకర్ ఏం చేస్తారంటే చూడండి నైన్త్ ఫ్లోర్ లో మేడం గారు దిగుతున్నారు కాబట్టి మీరు ఎటువంటి ముందు వచ్చినా మేడం గారికి సహకరించాలని చెప్పటంతో ఆ మ్యాన్ కూడా సరే అంటాడు అదే సమయంలో వాళ్ళు ఏంటంటే లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటారు అనమాట వెళ్ళే ప్రాసెస్ లో హీరోయిన్ కోతులు సడన్ గా దిగేసి వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు హీరోయిన్ చేయి ఎవరో పట్టునట్టు అనిపిస్తుంది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది సో బేసికల్ గా హీరోయిన్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ప్రేమకు దూరం అయింది కదా ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట హీరోయిన్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళమ్మ బాగా తాగేసి వచ్చేసి సాయంత్రం ఇంటికి తీసుకెళ్లడానికి తను చేపట్టుకుంటుంది అనమాట ఆ లిఫ్ట్ లో హీరోయిన్ కూతురు చేయి వదిలేసిన తర్వాత తనకి అదే ఫీలింగ్ అనిపిస్తుంది సో దాంతో బ్రోకర్ ఏమంటారంటే ఏంటంటే ఎక్కడ అయిపోయారు రెండు అని చెప్పేసి హీరోయిన్ తన కూతురిని కలిపి వాళ్ళ ఫ్లాట్ లోకి తీసుకెళ్తాడనమాట వెళ్లిన తర్వాత ప్రతి రూమ్ చూపిస్తున్నప్పుడు హీరోయిన్ కూతురికి తన రూమ్ లోనే ఎడ్జ్ లో నల్లగా పైన సీలింగ్ కనిపిస్తుంది సో దాంతో తన ఆశ్చర్యపోతుంది బట్ హీరోయిన్ ఎక్కడ చూస్తున్నా అని చెప్పేసి ఆ బ్రోకర్ గా ఏంటంటే ఆ రూమ్ లోకి రాకుండా వేరే రూమ్ లెని చూపిస్తూ ఉంటాడు ఇలా చూపిస్తున్న ప్రాసెస్ లో బేసికల్ గా హీరోయిన్ కు ఆ ఫ్లాట్ నచ్చదు కాకపోతే తన భర్త నుంచి విడిపోయింది ఇది తక్కువ రేటు వస్తుంది ఇక్కడ ఉంటే కొంచెం కరెక్ట్ అని చెప్పేసి తన మనసుకు సర్జీ చెప్పుకుంటూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో హీరోయిన్ కూతురు మెల్లగా బయటకు వచ్చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత సరదాగా నడుచుకుంటూ వెళ్తుంది మరోవైపు హీరోయిన్ ఏమో రూమ్ లని తిరిగి చూస్తుంటుంది ఇలాంటి సమయంలో సడన్ గా హీరోయిన్ రిలీజ్ అవుతుంది తన కూతురు లేదని చెప్పేసి ఎక్కడ ఉందని చెప్పి బయటకు వచ్చి బయట కూడా కనిపించదు సో దాంతో హీరోయిన్ షాక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఆ మెయిన్ దగ్గరకు వచ్చి అడుగుతుంది దాంతో ఆయన ఏమంటాడంటే నేను చూడలేదమ్మా అని చెప్పి అంటూ హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి హడావుడిగా అపార్ట్మెంట్ మొత్తం వెతికేస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక ఆయన ఏంటంటే ఏం మా వెతుకుతున్నాం అని చెప్పి అడిగితే మా పాప కనిపించలేదని చెప్పేసి అంటుంది ఒక ఓ పిల్ల పైకి వెళ్ళిందమ్మా టెర్రస్ పైకి చూడని చెప్పి అంటే హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది వెళ్ళి చూస్తే హీరోయిన్ కూతురు ఒక బ్యాగ్ పెట్టుకుని టెర్రస్ ఎడ్జ్ లో నుంచి ఉంటుంది అనమాట సో దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి హడావుడిగా తన దగ్గరికి వెళ్ళి తనని తడుతుంది ఇలా అమ్మను వదిలేసి రావచ్చు అని చెప్పేసి ఎందుకంటే హీరోయిన్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం ఇంకా ముఖ్యంగా తన కూతురు ఏమంటుందంటే అంటే అమ్మ నాకు బ్యాగ్ దొరికిందని చెప్పేసి అంటే హీరోయిన్ తనని తిట్టి ఇలా వెళ్ళకూడదామా అమ్మను వదిలేసి అని చెప్పేసి హీరోయిన్ తన కూతురిని లిఫ్ట్ లో కిందకి తీసుకొస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత ఆ మెయింటెనెన్స్ మెన్ దగ్గరికి వెళ్తే ఆ బ్రోకర్ మెయింటెనెన్స్ అన్నమాట పైన డోర్ లాక్ అయ్యి కదా టెరర్స్ లో వెళ్ళి ఆడుకుంటే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి అంటంతో లేదు సార్ నేను ఇందాకే లాక్ చేసాను చూశానని చెప్పేసి అంటాడు ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏం చేస్తుంది అంటే తన కూతురు ఉన్న బ్యాగ్ తనకి ఇచ్చేస్తుంది అనమాట ఆ మెయింటెనెన్స్ మేన్ ఏం చేస్తారంటే ఆ బ్యాగ్ ఒంబి చూస్తే అందులో రెండు బుక్స్ ఒక బార్బిడాల్ ఉంటుంది సో దాంతో ఆ బొమ్మ హీరోయిన్ కూతురికి బాగా నచ్చేస్తుంది దాంతో ఆ బ్రోకర్ ఏమంటాడంటే చూడమ్మా ఈ బ్యాగ్ ఈ మెయింటెనెన్స్ మ్యాన్ దగ్గర రెండు వారాలు ఉంటుంది ఈ రెండు వారాలు ఎవరైనా నుంచి తీసుకుంటే వాళ్ళ బ్యాగ్ లేకపోతే నీకే అని చెప్పి అంటంతో ఆ పాప ఎంతగానో ఆనందపడుతుంది పడుతుంది మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఈ ఇల్లు నచ్చలేదు ఈ ఫ్లాట్ నచ్చలేదు ఇంకో చోట చూసుకుందాం అని చెప్పేసి తన రెండో ప్లాన్ లో ఉన్నప్పుడు సడన్ గా ఆ బ్రోకర్ గడు ఏమంటాడంటే మేడం మీకు ఈ ఫ్లాట్ నచ్చకునే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇంకొకరు దిగుతామంటున్నారు ఇక్కడ ఫ్లాట్ లో మంచి డిమాండ్ ఉంది మేడం మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే మీ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం మొదలైపోతుంది ఎందుకంటే తన భర్త దగ్గర విడాకలు తీసుకుంది కదా మళ్ళీ ఇప్పుడు కూతురిని తీసుకొని ఎక్కడెక్కడ తిరగాలని చెప్పేసి భయం వేసి అలాంటిదేం లేదండి ఈ ఫ్లాట్ లో మేమే రెంట్ కోసం అని చెప్పేసి అంటంతో ఆ బ్రోకర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ భర్త మళ్ళీ లారీని తీసుకుని హీరోయిన్ తో గొడవ పడతాడు ఎందుకంటే నువ్వు సిటీకి అవుట్ స్కట్స్ లో ఉంటే నా కూతురు నేను చూసుకోవడం ఎలాగా నాకు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి అలాంటిది అలాంటిదేమి లేదు మేము ఉంటున్న ఫ్లాట్ కి పక్కనే స్కూల్ ఉంది తను చక్కగా చదువుకుంటుంది తన జీవితం తన హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటే హీరోయిన్ భర్త కోపం వచ్చేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క మన అదలో హీరోయిన్ ఏంటంటే తన సామాన్లు నేను వేసుకుని ఆ ఫ్లాట్ కి వచ్చేస్తుంది బట్ హీరోయిన్ కూతురు మాత్రం ఆ మెయింటెనెన్స్ మీద వచ్చి ఆ బ్యాగ్ కోసం ఎవరైనా అని చెప్పి అడుగుతుంది రాలేదని చెప్పంఐ ఎంతగానో ఆనందపడుతుంది ఆ తర్వాత హీరోయిన్ సామాన్ అని చదువుకుంటుంది చదువుకొని ప్రశాంతంగా పడుకునే ముందు ఆ సీలింగ్ చూస్తుంది అనమాట అబ్బా ఇది కొట్టిందని చెప్పేసి ఆ రోజు అనవసరంగా చూసుకోకుండా అని చెప్పేసి సరే ఏదో జాతాలని ప్రశాంతంగా పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే తన కూతురిని ఫస్ట్ డే స్కూల్ కి పంపిస్తుంది అనమాట శుభ్రంగా రెడీ చేస్తుంది సో బేసికల్ గా హీరోయిన్ వాళ్ళమ్మ చిన్నప్పుడు సరిగా చూసుకునేది కాదు కనుక ఏంటంటే తన కూతురిని ఒక బంగారంగా చూసుకుంటుంది అనమాట శుభ్రంగా రెడీ చేసి చక్కగా తలంత దుంది కాకపోతే వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ లో నుంచి బ్లాక్ గా వాటర్ వస్తుంటాయి అనమాట ఇలా కాదని చెప్పేసి దాని కింద ఒక గిన్నె పెట్టేసి హీరోయిన్ తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది డ్రాప్ చేసిన తర్వాత బాగా చదువుకో చదువుకుంటే నువ్వు జీవితంలో హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మెయింటెనెన్స్ మ్యాన్ చెప్తుంది అనమాట ఇలా నా సీలింగ్ లో ప్రాబ్లం ఉంది బ్లాక్ వాటర్ వస్తుందని చెప్పి అంటే ఆ మెయింటెనెన్స్ మ్యాన్ ఏమంటారంటే మేడం మీ ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నేను చూసుకుంటాను కానీ వాటర్ లీక్ అవుతుందంటే నేను మాత్రం ఏం చేస్తాను అదంతా ప్లంబర్ చేసే పని కాబట్టి మీరే డబ్బులు ఇచ్చి ఒక ప్లంబర్ తెచ్చుకొని ఇల్లు పైన శుభ్రంగా కట్టించుకోండి అని చెప్పి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది సరే వీడితో మనకు ఎందుకు లేని చెప్పేసి తాను ఏం అంటే ఆ హీరో కొత్తగా వచ్చింది కదా అక్కడ ఒక ఉద్యోగం చూసుకుందాం అని చెప్పేసి తనకు చోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటారు ఎందుకంటే హీరోయిన్ స్కిల్ చూసి సో దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది కొత్త ఇల్లు ఉద్యోగం పాప స్కూల్ కి వెళ్తుంది అంతా బాగుంది కాకపోతే పైన వాటర్ లీక్ అవుతుంది కదా దాని సంగతి చూడాలని చెప్పేసి ఇంటికి వెళ్ళే దారిలోనే బ్రోకర్ కు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా ప్రాబ్లం ఉంది దయచేసి మెయింటెనెన్స్ మ్యాన్ చెప్పండి తాను ఏమో చేయను చెప్పడంతో లేదు మేడం నేను చెప్తానని చెప్పేసి హీరోయిన్ కి సారీ చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ మెయింటెనెన్స్ మెన్ దగ్గరికి వెళ్తే ఆ బ్రోకర్ బ్రోకర్కి నాకేం ఫోన్ చేయలేదండి అయినా అసలు నా పని కాదండి అది వెళ్ళి మీరు ఒక ప్లంబర్ మాట్లాడుకుంటూ వాడు సెట్ చేసి పెడతారు కదా అని చెప్పేసి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ కొంచెం చిరాగా మాట్లాడతాడు అనమాట సో దాంతో హీరోయిన్కే చిరాగా అనిపించేసి డైరెక్ట్ గా తన రూమ్ కి వస్తుంది వచ్చి చూస్తే తన రూమ్ నిండా బ్లాక్ వాటర్ ఉంటాయి అనమాట అంటే డార్క్ కలర్ లో వాటర్ ఉంటాయి సో దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే పైనుంచి నీళ్లు పడిపోయి కింద బాగా ఓవర్ ఫ్లో అయిపోతుంది అనమాట సో దాంతో కింద డార్క్ వాటర్ ఉంటాయి సో దాంతో హీరోయిన్ కి ఇంకా చిరాకు వచ్చేసి ఇలా కాదని చెప్పేసి తనలో ట్యాబ్లెట్ వేసుకుని చెప్పేసి టాబ్ లో వాటర్ పట్టుకుంటుంది దాంట్లో కూడా వెంట్రుకలు వస్తాయి అనమాట హీరోయిన్ ఇంకా చిరాకు వచ్చేసి డైరెక్ట్ గా బ్రోకర్ ఫోన్ చేసి నువ్వు గనక ఇప్పుడు రియాక్ట్ అవే నేను లేకర్ గా వెళ్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఆ బ్రోకర్ గాడికి భయం వేసి మీరేం ఏం కంగారు నేను చూసుకుంటానని చెప్పేసి ఆ మెయింటెనెన్స్ మెన్ గడికి ఫోన్ చేస్తారనమాట సో దాంతో హీరోయిన్ ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటుంది కదా ఆ ట్యాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది కొంత సమయానికి అమ్మాను పిలిచిన సౌండ్ వస్తుంది హీరోయిన్ టక్మల్ వేసుకోవచ్చుంటుంది ఏంటి కూతురు వచ్చేసింది అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది కాకపోతే బయట చూస్తే భయంకరంగా వాన పడుతుంది అదే సమయంలో తన పై రూమ్ లో ఏదో సౌండ్స్ వస్తుంటే అనమాట ఏంటి పై రూమ్ లో సౌండ్స్ వస్తాయని చెప్పేసి హీరోయిన్ నడుచుకుంటూ ఆ పై రూమ్ కి వెళ్తుంది వెళ్లి చూస్తే ఆ రూమ్ డోర్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంటుంది ఆ లోపలికి వెళ్లి చూస్తే ఇల్లు అంతా డార్క్ వాటర్ ఉంటుంది అనమాట ఏంటి అని చూస్తే అక్కడ ఉన్న అన్ని టాబ్లు ఓపెన్ చేసి ఉంటాయి సో దాంతో హీరోయిన్ ఆఫ్ వేస్తుంది అదే సమయంలో ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఆ ఫోటోలో ఒక చిన్న కుటుంబం ఉంటుంది అనమాట భార్య భర్తలో ఒక కూతురు అనమాట దాన్ని చూస్తూ హీరోయిన్ మెల్లగా లోపలికి వెళ్తుంది కరెక్ట్ గా అదే సమయంలో వెనుకల నుంచి అమ్మేష్ మ్యాన్ మెన్గా వస్తాడు సో దాంతో హీరోయిన్ భయపడిపోతుంది మీరేం చేస్తున్నారండి ఇక్కడ నేను ఆల్రెడీ బాగు చేస్తానని అని చెప్పే బ్రోకర్ కి మీరు నేను చూసుకుంటా అని చెప్పి అంటూ హీరోయిన్ అడుగుతుంది ఈ ఫ్యామిలీ ఏమైనా అని చెప్పి అడిగితే అదే ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు గొడవ ఉంటారండి సో దాంతో వాళ్ళిద్దరు విడిపోయారు ఆ భార్య ఏమో తన కూతురు తీసుకుని వెళ్ళిపోయింది అది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు ఖాళీగా ఉంది కాకపోతే కొంతమంది రౌడీ పేదలు ఉన్నారన్నమాట ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ ఫ్లాట్ కి నా దగ్గర దొంగతనంగా తీసుకొని దానికి డూప్లికేట్ చేసి మళ్ళీ నా దగ్గర పెట్టేసి నాకు తెలియకుండా ఈ రూమ్ లోకి వచ్చి చక్కగా మందు తాగడం రకరకాల పనులు చేస్తున్నారు సో వాళ్ళు చేసి ఉంటారులేండి నేను చూసుకుంటా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ కింద పంపించేస్తాడు ఆ తర్వాత హీరోయిన్ రూమ్ కూడా వచ్చేసి ప్రిపేర్ చేసి మేడం దీనికి రెండు రోజులు టైం పడుతుంది మీరేం కంగారు పడకండి నేను సెట్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని స్కూల్ నుంచి తేవాలి కదా అందుకని చెప్పి తను కి వెళ్తుంది వెళ్లిన తర్వాత తన కూతురు బాగా చదువుకుంటూ ఉంటుంది కాకపోతే ఆ స్కూల్ టీచర్ వచ్చి ఏమంటుందంటే మీ కూతురు ఎవరితో మాట్లాడుతుందండి అది కూడా పక్కన ఎవరు లేకపోయినా సరే ఎవరినో ఇమాజిన్ చేసుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది మీ కూతురికి ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా చెప్పి అడిగితే లేదండి అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత హీరోయిన్ కూడా లైట్ తీసుకుంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు అలాగే ఉంటారు అని చెప్పి ఆ తర్వాత కూతురుని తీసుకుని ఇంటికి వచ్చే టైంలో మళ్ళీ ఆ మెయింటెన్స్ మేనేజర్ వస్తాడనమాట తనతో ఏమంటుందంటే ఆ బ్యాగ్ కోసం ఎవరిని వచ్చారని చెప్పి అడిగితే లేదమ్మా అని చెప్పేసి అంటాడు ఆయమ్మ ఏమంటుంది అంటే ఎస్ ఈ బ్యాగ్ మనకే అని చెప్పేసి తను ఎంతో ఆనందంగా ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తన కూతురికి భోజనం పెట్టి చక్కగా నువ్వు పడుకో అని చెప్పేసి తనని బెడ్ మీద పడుకో పెట్టి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు తన భర్తతో పోరాడటానికి తనకంటూ ఒక లాయర్ కావాలి కదా సో దాంతో లాయర్ ని వెతుకుతూ ఉంటుంది అదే సమయంలో హీరోయిన్ కూతురు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఒక హైలెట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కూతురు నిజంగా ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి గొంతు మాత్రం వినపడుతుంది కానీ ఆ అమ్మాయి కనిపించదు కానీ బయట ఉన్న హీరోయిన్ మాత్రం తన కూతురు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుందని అని చెప్పేసి ఆ ఫోన్ కాల్ మాట్లాడి లోపలికి వస్తుంది అవును ఎవరితో చెప్పి అడిగితే నా తో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది ఇంతకు మరి నీ ఫ్రెండ్ వేరేంటే చెప్పడిగితే నటాషే అంటుంది అబ్బు పేరు కూడా పెట్టుకున్నావు అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుంది లైట్ తీసుకుని సరే బజ్జు అని చెప్పేసి తనని పడుకోబెడుతుంది కరెక్ట్ గా అదే సమయంలో పైన ఫ్లాట్ లోంచి సౌండ్స్ వస్తాయి అనమాట సో దాంతో ఆ మెయింటెనెన్స్ మ్యాన్ చెప్పిన విషయాలు గుర్తొస్తాయి అదేంటంటే కొంతమంది రౌడీ వ్యాధిలో పైన కీ తీసుకొని దొంగతనం పైకి వెళ్ళి రకరకాల పనులు చేస్తాడని చెప్పాడు కదా దాంతో కిందకి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఆ మెయింటెనెన్స్ మ్యాన్ బదులు వేరే అతను ఉంటాడు సో దాంతో పైన కొంచెం ఇబ్బందిగా ఉండవు చూడడం అని చెప్పి పంటతో ఏమోనమ్మ నేను వచ్చిందే ఈ రోజు రేపు అతను వస్తాడు కదా అతను చెప్పుకోవడం అని చెప్పి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్లి పడుకుంటుంది పడుకున్న తర్వాత పైన భయంకరంగా సౌండ్స్ వస్తాయి సో దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి ఇలా కాదు నేనే వెళ్తానని చెప్పేసి ఆ పైన ఫ్లాట్ లోకి వెళ్తే డోర్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంటుంది కాకపోతే ఎవరు ఏడుస్తూ ఉంటారనమాట ఎవరు ఏడుస్తున్నారని చెప్పేసి హీరోయిన్ కొంచెం భయమేస్తుంది అయినా సరే కొంచెం ధైర్యం లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు అని చెప్పి అడిగితే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పెద్దగా అరిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది సో దాంతో హీరోయిన్ ఏంటంటే బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ అప్పుడు చూడలేదు ఇప్పుడు చూడలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే సడన్ గా హీరోయిన్ బెడ్ మీద మెలకు వస్తుంది అంటే ఇప్పుడు దాకా హీరోయిన్ కి వచ్చింది కల అనమాట ఇంకా ముఖ్యంగా సడన్ గా తన కూతురు లేచి ఏంటమ్మా మళ్ళీ నువ్వు నిద్రలో ఏడటం స్టార్ట్ చేసావా అని చెప్పింది సో దాంతో మనకు అర్థం ఏంటంటే హీరోయిన్ కి నిద్రలో ఏడ్చే అలవాటు అనమాట అది కూడా వాళ్ళ అమ్మ గారు కలుచుకొని సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఏమి లేదమ్మా నువ్వు పడుకో అని చెప్పేసి తన కూతురిని పడుకోబెట్టి హీరోయిన్ కూడా పడుకుంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తుంది తన పని చూసుకొని మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకోవద్దా అని చెప్పి వెళ్లేటప్పుడు ఉన్న క్లాస్ టీచర్ హీరోయిన్ పక్కన పిలిచి మీ అమ్మాయి రోజు రోజుకి తనలో తను ఎక్కువ మాట్లాడేసుకుంటుంది కాబట్టి ఏదైనా డాక్టర్ చూపించాన చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది ఎందుకంటే తాను కూడా అలాగే బాధపడింది కదా నేను చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది కానీ ఆ టీచర్ ఏముంటుందంటే నీ కూతుర్ని కలవడానికి మీ హస్బెండ్ వచ్చాడు వచ్చి తనతో చాలా సేపు మాట్లాడాలని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది ఎందుకంటే ఏదో ఒక సాగు చెప్పి తన దగ్గర నుంచి తన కూతురుని తీసుకోవాలని చెప్పేసి హీరోయిన్ భర్త ట్రై చేస్తున్నాడు సో దాంతో హీరోని కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పేసి తన కూతురు ఇంటి తీసుకెళ్తుంది హీరోయిన్ వెళ్ళే లోపు అపార్ట్మెంట్ లో మెయింటెనెస్ కదా తాను ఏంటంటే సీలింగ్ మొత్తం రెడీ చేసి మేడం మొత్తం రెడీ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అడుగుతుంది ఏంటి ఆ బ్యాగ్ కోసం ఎవరైనా వచ్చారని చెప్పి అడిగితే ఆ వచ్చారా ఇందాకే వచ్చి ఆ బ్యాగ్ తీసుకెళ్లారని చెప్పి పంటతో హీరోయిన్ కూతురు షాక్ అయిపోతుంది లేదు ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకోలేదు ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటే స్ కోపం వచ్చేసి పెద్దలతో ఎలా మాట్లాడాలి తెలియదు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో దాంతో హీరోయిన్ కూడా కోపం వచ్చేస్తుంది ఎవరైనా సరే పెద్దలకు గౌరవించాలి కదని చెప్పేసి తన కూతురు జరుగుతుంది కానీ తన కూతురు ఏమంటుందంటే లేదమ్మా ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకోలేదమ్మా ఆ అమ్మాయి నాతో చెప్పిందమ్మా అని చెప్పి అంటడంతో ఎవరి అమ్మాయి అని చెప్పి అడిగితే నటాషా అమ్మా ఆ బ్యాగ్ నటాషాదే కానీ నటాషా మాత్రం నాకు బ్యాగ్ తీసుకోలేదని చెప్పింది చెప్పిందమ్మా అడంతో హీరోయిన్ కి టీచర్ చెప్పిన విషయం గుర్తు వస్తుంది సో దాంతో హీరోయిన్ కి ఇంకా కోపం వచ్చేసి నీతో మాట్లాడే నీ ఫ్రెండ్ ఎక్కడ నేను మాట్లాడాలని చెప్పి అంటే తన కూతురు మాత్రం నటాషా రాదమ్మా తను వెళ్ళిపోయింది ఎందుకంటే మీ అమ్మ నేను ఎలా వదిలేసి వెళ్ళిపోయిందో తనను కూడా వాళ్ళ అమ్మ అలాగే వదిలేసిందని చెప్పి ఆడటంతో హీరోయిన్ ఇంకా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళ నాన్న తనను కలిశాడు కదా ఇలాంటివన్నీ చెప్పి తన మనసు గాయం చేస్తుంది చెప్పేసి చెప్పేసి హీరోయిని ఎంతగానో బాధపడుతుంది వెంటనే తన భర్త కూడా ఫోన్ చేసి తిడుతుంది అనమాట ఆయన నువ్వు కూతురు కావాలంటే కూతురు బాధలు నడుకో అంతేగాని కూతురు ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పి హీరోయిన్ భర్త కూడా కోపడతాడు నేను ఎప్పుడు చెప్పాను అయినా నా కూతురు నేను కలవడానికి వచ్చింది రేపు శనివారం వస్తుంది డాడీతో చక్కగా బయట దగ్గర అని చెప్పడానికి వచ్చాను తప్ప నేను పని కట్టుకో నీ గురించి బ్యాడ్ గా చెప్పడానికి కాలేదని చెప్పేసి భర్త ఫోన్ కట్ చేస్తాడు మరిసరి రోజు శనివారం అనమాట అంటే హీరోయిన్ భర్త ఏంటంటే తన కూతురు తను తీసుకెళ్లిపోవచ్చు చట్ట ప్రకారం సో దాంతో వచ్చి తన కూతురు తను తీసుకెళ్లిపోతాడు మరో పక్క మన కదలో హీరోయిన్ ప్రశాంతంగా బట్టలు ఉతుకుందాం అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ కి కెల్సిందన్నమాట ఎందుకంటే అక్కడ వాషింగ్ మిషన్ ఉంటాయి అలా వెళ్తున్న ప్రాసెస్ లో ఆ రౌడీ గ్యాంగ్ హీరోయిన్ కి ఎదురు వస్తారు సో దాంతో హీరోయిన్ అక్కడ నుంచి పక్క వచ్చేసి తన పని తను చేసుకుంటూ ఉంటుంది సరే అని చెప్పేసి చెత్తపడేద్దాం అని చెప్పేసి డస్ట్బిన్ ఓపెన్ చేసి చూస్తే ఆ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది అనమాట పింక్ కలర్ బ్యాగ్ ఈ మెయింటెనెన్స్ మెన్ గడవ అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది కానీ తన కూతురు మాత్రం ఆ అమ్మాయి తీసుకెళ్లి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ గడి అబద్ధం ఆడుతున్నాడని చెప్పింది అని చెప్పేసి హీరోయిన్ అప్పుడు అర్థం అవుతుంది ఆ తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాంకెట్ స్టోర్ రివీల్ అవుతుంది అదేంటంటే ఆ బ్యాగ్ మీద నటాషా అని చెప్పి రాసి ఉంటుంది సో హీరోయిన్ కూతురు కూడా నాతో మాట్లాడుతుంది నటాషా అని చెప్తుంది కదా సో దాంతో హీరోయిన్ కి ఏమి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అదే సమయంలో సడన్ గా అక్కడికి మెయింటెనెన్స్ మ్యాన్ అనమాట వచ్చిన తర్వాత నటాషా అంటే ఎవరని చెప్పి అడుగుతుంది సో దాంతో తానేమంటాడంటే ఆ అమ్మాయ ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా మీ పైన ఫ్లాట్ లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కదా వాళ్ళ కూతురు భార్యాభర్తలు భార్య ఇద్దరు గొడవడుకున్నారు సో దాంతో భర్త వెళ్ళిపోయాడు దాంతో ఏంటంటే వేరే అతనితో వెళ్ళిపోయింది కూతురిని తీసుకుని అంతేనమ్మా నాకు తెలుసు అని చెప్పేసి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో దాంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది అనమాట తన కూతురు చెప్పింది నిజం మాట్లాడుతున్నందు కూడా నిజం ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి నుంచి తెలియక హీరోయిన్ అయోమయంలో డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని ప్రశాంతంగా పడుకుంటుంది ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కలవడానికి వాళ్ళ లాయర్ వస్తాడు అనమాట ఏంటంటే సడన్ గా వచ్చారని చెప్పి అడిగితే ఏం లేదమ్మా కొంచెం కారు అని చెప్పేసి కూర్చోబెట్టి హీరోయిన్ కి ప్రాపర్ గా ప్రతిదీ చెప్తాడు అదేంటంటే నీ భర్త నీ మీద ఒకసేసాడమ్మా కూడా ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి సరిగా లేవని మీ అమ్మా సరిగా చూసుకోలేదని సో దాంతో నువ్వు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డావని సో దాంతో ట్రీట్మెంట్ కూడా తీపిచ్చుకున్నావని అలాంటి నువ్వు తన కూతురు ఎలా చూసుకుంటావు తన కూతురుని సరిగా చూసుకోలేవని సో దాంతో తన కూతురు బాగా ఇబ్బంది పడుతుందని అందులోనూ ఏంటంటే ఎవరు లేని వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాని తాను కూడా నీలాగే అయిపోతుందని చెప్పేసి కొత్తగా నీ మీద కేసు పెట్టాడమ్మా ఆ విషయం చెప్తాను వచ్చాను నువ్వేం కంగారు పడకమ్మా నేను అన్ని విధాలుగా నీ కూతురు దగ్గర ఉంటానికి ట్రై చేస్తానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి పంపించేస్తాడు కొంత సమయానికి హీరోయిన్ దగ్గరికి వాళ్ళ భర్త వచ్చేసి తన కూతురు వదిలేస్తాడు సో హీరోయిన్ కూడా తన కూతురు తీసుకొని సరే అని చెప్పేసి పైకి వెళ్తుంది ఇలా వెళ్లే ప్రాసెస్ లో తన భర్త ఏంటంటే అక్కడే ఆగి పక్కన ఉన్న రెస్టారెంట్ కి వెళ్తాడు ఏనేంటి వెళ్ళిపోకుండా రెస్టారెంట్ కి వెళ్తాడని చూస్తే ఆ రౌడీ ఫీల్స్ వస్తారనమాట సో బేసికల్ గా హీరోయిన్ అవుతుంది ఈ రౌడీ గాలని మెయింటైన్ చేస్తూ తన భర్తే పై ఫ్లాట్ లో సౌండ్ చేపిస్తూ వాటర్ కిందకి పంపిస్తూ తనని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది దాంతో హీరోయిన్ కూడా లైట్ తీసుకొని అంటే వీడి క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఇవన్నీ అని చెప్పేసి అర్థం చేసుకుని లిఫ్ట్ ఎక్కువని చూస్తే అప్పటికే తన కూతురు లిఫ్ట్ ఎక్కి ఆల్రెడీ పైకి వెళ్ళిపోతుంది సరే అని చెప్పేసి హీరోయిన్ హడాగా పైకి చూస్తే లో హీరోయిన్ కూతురు ఏం చేస్తుంది అంటే ఆ బ్యాగ్ ఉంది కదా పింక్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకొని పక్కన ఎవరు లేకపోయినా సరే మాట్లాడుతూ ఉంటుంది అనమాట సో దాంతో హీరోని కోపం వచ్చేసి డైరెక్ట్ గా తన కూతురిని గదిలో తీసుకెళ్లి నటాష అనే ఆ అమ్మాయి లేదు ఒకవేళ ఉన్నా కూడా నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి అంటుంది దాంతో తన కూతురు ఏమంటుందంటే ఒకవేళ నటా మాట్లాడతా మాట్లాడితే అంటే తాను మాట్లాడినా కూడా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా తన కూతురికి వార్నింగ్ ఇస్తుంది ఎందుకంటే తన కూతురిని ఆ వంక పెట్టుకుని తన భర్త తీసుకెళ్లిపోదు అనుకున్నాడు కదా అందుకని హీరోయిన్ కోపం వచ్చేస్తుంది వెంటనే మళ్ళీ ఆ పింక్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చేసి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ కి ఇచ్చేసి ఈ బ్యాగ్ ని ఈ సారి ప్రాపర్ గా పడై ఒకవేళ పడలేదనుకో నేను అవతల పడేస్తాను ఇంకా ముఖ్యంగా పై కొంతమంది రోడీ వేదలు వస్తున్నారు కదా వాళ్ళు కనుక మళ్ళీ వచ్చారనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చూసుకో జాగ్రత్త అని చెప్పేసి హీరోయిన్ ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది సో దాంతో ఆ మెయింటెనెన్స్ మ్యాన్ కూడా భయపడిపోయి మేడం తప్పకుండా చేస్తాను మేడం అని చెప్పేసి అంటాడు ఆ మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా తన కూతురిని స్కూల్లో డ్రాప్ చేస్తుంది డ్రాప్ చేసిన తర్వాత నటాషో తో మాట్లాడదు అని మళ్ళీ సీరియస్ గా చెప్తుంది సో దాంతో తన కూతురు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అదే సమయంలో హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఆ లాయర్ ఫోన్ అనమాట ఫోన్ చేసి మేడం మీ పైన ఇంటి వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా ఒకవేళ నేను వాళ్ళని కనుక్కుంటానని చెప్పేసి అంటాడు అవును మీరు ఎందుకు వెళ్తారండి వాళ్ళ దగ్గర అని చెప్పి అడిగితే లేదండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసింది నీ భర్త అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం అనుకో ఖచ్చితంగా నీ కూతురు నీ దగ్గర ఉంటుంది కదా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అండి కనుక్కోండి చెప్పేసి అంటుంది మరో పక్క మనకి అదిలో హీరోయిన్ కూతురు ప్రశాంతంగా స్కూల్లో చదువుకుంటూ డ్రాయింగ్ వేస్తుంటుంది అనమాట కానీ హీరోయిన్ కూతురు ఆ నటాషాతో మాట్లాడపోవటం వల్ల తాను ఏంటంటే హీరోయిన్ కూతురు చేతిని తను కావాలని చెప్పేసి ఊపేస్తూ ఉంటుంది దాంతో ఈ అమ్మాయి అరుస్తూ నటాషా నీతో నేను మాట్లాడనని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న స్కూల్ టీచర్ మాత్రం ఈ అమ్మాయికి ఏదైందని చెప్పేసి ఏమైంది నీకు ప్రశాంతంగా వాష్రూమ్ కి పో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూతురు వాష్రూమ్ కి వెళ్తుంది వాష్రూమ్ కి వెళ్ళినా కూడా ఆ నటాష ఏంటంటే హీరోయిన్ కూతురు వెనకాలే వస్తుంది సో దాంతో అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కూతురు పెద్దగా అరిచి తప్పి అక్కడే పడిపోతుంది సో దాంతో స్కూల్ నుంచి హీరోయిన్ కి ఫోన్ కాల్ వస్తుంది మీ అమ్మాయి ఇలా శ్రో పడిపోయింది తనని హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాం రండి అని చెప్పి అంటటంతో హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ వెళ్తుంది వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ కూతురు ఉండదు ఏమైందని చెప్పి అడిగితే వాళ్ళ ఫాదర్ వచ్చి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధ అనిపిస్తుంది నా నుంచి నా కూతురిని తీసుకెళ్లిపాడు నా నుంచి నా కూతురిని దూరం చేశాడని చెప్పేసి వెంటనే లాయర్ కి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమ్మా అలా తీసుకెళ్లే హక్కు తనకు లేదు తను ఖచ్చితంగా మీ ఇంటికే తీసుకొచ్చుంటాడు ముందు నువ్వు ఇంటికి వెళ్ళని అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో కూడా తన ఉండదు సో దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది నా నుంచి నా కూతురిని దూరం చేస్తున్నాడు నా జీవితం లాగా నా కూతురు జీవితం కూడా తల్లి లేకుండా అయిపోతుంది చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ లాయర్ ఏంటంటే లోపలికి లోపలికొస్తాడు ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పించిన ఆ బ్రోకర్ ని మరి ముఖ్యం కింద మెయింటెనెన్స్ మ్యాన్ గాని కూడా తీసుకొచ్చేసి పైన ఎంక్వైరీ చేస్తాడు ఇప్పుడు కొన్ని బుర్ర బ్లాంక్ ఐట్ ఇష్యూలు కొన్ని రివ్యూలు అవుతాయి ఏంటంటే వెంటనే ఆ లాయర్ అడుతాడు అనమాట ఎందుకు పైన ఉన్న ఫ్యామిలీ గురించి అలా చెప్పావు పైన ఉన్న ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ ఆ కూతురు తీసుకుని వెళ్ళిందని చెప్పావు కదా అది అబద్ధం అసలు ఏం జరిగిందని చెప్పి అడిగితే లేదండి ఆ పాపను వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది కదా అని అంటంతో లేదు ఆవిడ దగ్గరికి నేను ఎంక్వైరీ చేశాను మా పాపతో నాకు సంబంధం లేదండి మా పాపను ఇంట్లో వదిలేసి వచ్చేసాను నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటే వెంటనే మెయింటెనెస్ ఏమంటాడంటే ఒకవేళ వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే ఈ లాయర్ ఏమంటాడంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది వెంటనే వాళ్ళ నా దగ్గర కూడా వెళ్ళాను కానీ నా పాపతో నాకు ఎటువంటి సంబంధం లేదు నా భార్య తీసుకెళ్ళింది కదా అని చెప్పి అన్నాడు అంటంతో ఈ మెయింటెనెన్స్ మ్యాన్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది వెంటనే ఒక ఫోటో తీసుకుని ఎందుకు లాభతో చెప్పామని అంటంతో ఆ మెయింటెనెన్స్ మ్యాన్ కి ఏం చేయాలో అర్థం కాదు అదే సమయంలో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట తల్లి తీసుకెళ్లేదు తండ్రి తీసుకెళ్లేదు చివరికి ఆ అమ్మాయి ఏమైందని చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా పైన ఎవరో పరిగెడుతున్న శబ్దం వస్తుంది ఏంటని చూస్తే కాలి మొత్తలు పడతాయి అనమాట నెలలో నడిచినప్పుడు కాలు అడుగులు పడతాయి కదా ఆ అడుగుల్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఆ అడుగులు ఏంటంటే టెర్రస్ మీదకి వెళ్తే అనమాట అయినా సరే హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వెళ్తే టెర్రర్స్ మీద ట్యాంక్ ఉంటుంది దాని మెట్లు ఎక్కుతూ ఉంటుంది సో హీరోయిన్ కి భయం వేసేస్తుంది అనమాట మెల్లగా హీరోయిన్ కూడా ఆ మెట్లు ఎక్కుతూ వెళ్తే పైన ఆ లాక్ ఓపెన్ చేస్తుంది అంటే ఆ ట్యాంకి కూడా డోర్ ఓపెన్ చేస్తుంది సో దాంతో బుర్ర బ్లాంక్ ఒకటి రివీల్ అవుతుంది అదేంటంటే నటాష్ అనే అమ్మాయి అందులో తూకి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఎందుకంటే వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి బయటకి వెళ్ళలేక పైన టెర్రస్ కి వచ్చి ఆ ట్యాంక్ లో తూకి తాను సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అందుకనే వాటర్ ఏంటంటే ఎప్పుడు బ్లాక్ కలర్ లో వస్తాయినమాట సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు వచ్చేసి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ట్యాంక్ డోర్ కి లాక్ అయ్యాలి కదా ఒకవేళ లాక్ అయిపోయిన సరే టెర్రస్ డోర్ లాక్ అయ్యాలి కదా అని చెప్పేసి ఆ మెయింటెనెన్స్ మ్యాన్ ని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత హీరోయిన్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంటుంది అది ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కొట్టుకొని వాళ్ళు విడిపోయి ఆ కూతురు జీవితాన్ని అన్యాయం చేశారని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ తన భర్త దగ్గరికి వెళ్తుంది వెళ్లిన తర్వాత మనకి మనకి ఎన్ని గొడవలు ఉండొచ్చు కానీ ఆ ఎఫెక్ట్ మన కూతురు మీద పడకూడదు మన ఇద్దరం పోరాడదే మన కూతురు కోసమే కదా మన కూతురు మన ఇద్దరం పక్క పక్కన రెండు ఫ్లాట్లు తీసుకుందాం కుండ్రెలి దగ్గర ఉంటుంది కుండ్రోలు నా దగ్గర ఉంటుంది ఎటువంటి గోళం ఉండదని హీరోయిన్ భర్త కూడా ఎంతగానో ఆనందపడతాడు అమరసరి రోజు ఏంటంటే హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేద్దాం అని చెప్పి శుభ్రంగా సామాన్లు చదువుకుంటుంది ఆ తర్వాత తన కూతురికి స్నానం చేపిస్తుంది చేపించిన తర్వాత బయటకి తీసుకొచ్చి తల తుడుస్తూ ఉంటుంది కాకపోతే తను తల తుడుస్తుంది ఎవరిదో కాదు ఆ చనిపోయిన నటాశాద్ అనమాట హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అమ్మ నన్ను వదిలేసి అని చెప్పి అంటుంది సో దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాక బాత్రూమ్ వైపు చూస్తే బాత్రూమ్ లో తన కూతురు స్నానం చేస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ మాత్రం అయోమయంలో అలా నుంచిపోతుంది అదే సమయంలో ఈ ఇక్కడ మాయమైపోతుంది ఏంటి అని చూస్తే బాత్రూమ్ లో తన కూతురు కేకలు వేస్తూ ఉంటుంది అనమాట ఆ నటా ఏంటంటే హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్లిపోతుంది తనకు దూరం అయిపోతుంది అని చెప్పేసి లో తన కూతురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో దాంతో హీరోయిన్ ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి దయచేసి నా కూతురుని ఏం చేద్దని చెప్పి ఎడుస్తూ ఉంటుంది కానీ ఆ నటాష మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా నేను మళ్ళీ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే నేను వదిలేసి వెళ్ళను దయచేసి నా కూతురు వదిలే అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్న నీళ్ళని ఆగిపోతాయి ఎందుకంటే అప్పుడు దాకా బ్లాక్ వాటర్ వస్తూ ఉంటాను సో దాంతో హీరోయిన్ ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ ఉన్న బ్లాక్ వాటర్ అంతా ఆగిపోతుంది కట్ చేస్తే కొంత సమయానికి హీరోయిన్ ఆ నటాష అటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక అద్ద్రిపే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ తన కూతురు కోసం తనని తాను చంపుకుంది అది కూడా ఆ నీళ్ళలో అనమాట ఎందుకంటే తన జీవితాంతో నటాషతో ఉంటే తన కూతురు తన తండ్రితో హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తాను అక్కడే చనిపోయింది ఆ తర్వాత ఆ నటాషతో అదే బిల్డింగ్ లో తనను చూసుకుంటూ ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంది తన కూతురు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ భర్త ఏంటంటే తన కూతురు హీరోయిన్ ఉన్న అపార్ట్మెంట్ కు వస్తాడు ఎందుకంటే తన సామాన్లు కొను అనమాట కానీ హీరోయిన్ కూతురు మాత్రం ఎంతో బాధగా తన తల్లి ఇక్కడే చనిపోయింది అని చెప్పేసి డల్లుగా లోపలికి వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ తను ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతుంది ఆ తర్వాత అన్ని సామాన్లు సదరేసుకొని హీరోయిన్ భర్త ఏంటంటే తన కూతురు తీసుకుని ఉంటాడు ఉంటాడనమాట లిఫ్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు తాను ముందు దిగిపోతాడు అనుకోకుండా హీరోయిన్ కూతురు లిఫ్ట్ లో ఎరికిపోతుంది బట్ అదే లిఫ్ట్ లోకి మన కథలో హీరోయిన్ వచ్చేసి తన కూతురు చేతులు పట్టుకొని నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోనమ్మా నేను వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు ఎప్పుడు నీతోనే నేను ఉంటాను నువ్వేం కంగారు పడుకో నేను ఎప్పుడు చూస్తూనే ఉంటానని చెప్పి అనడంతో హీరోయిన్ కూతురు ఎంతగానో ఆనందపడుతుంది ఆ తర్వాత లిఫ్ట్ మళ్ళీ కిందకు వస్తుంది డోర్ ఓపెన్ అవడంతో హీరోయిన్ కూతురు నవ్వుతూ ఉంటుంది అనమాట బట్ హీరోయిన్ అర్థం కాదు అదేంటి వచ్చేటప్పుడు బాధగా ఉంది వెళ్లేటప్పుడు ఆనందంగా ఉందని చెప్పేసి సర్లేరా అని చెప్పేసి హీరోయిన్ కూతురిని కారెక్కిచ్చుకుంటాడు ఇంతటితో సినిమా అయిపోతుంది ఓవరాల్ గా ఈ సినిమా మీకు ఎలా అనిపించింది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ ప్రెస్ చేయండి బాయ్